ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్ నిస్సరతే ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ద్రుతపాషాంకుశపుష్పమానచాపాం అనిమాదిభిరావృతమయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ శుభం టీవీ ప్రేక్షకులకి నమస్కారం మనం ఈరోజు ఏదైతే కాంధాయ ఫలము మనము మొదట్లో అంటే ఈ కాంధాయ ఫలం అనేటువంటిది ఎలా ఉంటుందంటే ప్రతి నాలుగు నెలలకి దీని యొక్క ఫలితం అనేటువంటిది ఉంటుంది లాస్ట్ టైం మనం చెప్పుకున్నాము అలాగే ఈసారి ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఈ నాలుగు నెలలకు ఉన్నటువంటి ఫలం నక్షత్రవారీగా ఏం చూపిస్తుంది అంటే అశ్విని నుంచి మనకి రేవతి వరకు నక్షత్రవారీగా ఫలం ఏం చూపిస్తుంది ఆ నక్షత్రవారీగా ఏ ఏ రాసులు వారికి ఆ నక్షత్రాలు ఏర్పడతాయి తద్వారా మనం ఎటువంటి పరిహార మార్గం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి విషయాలు మనం తెలుసుకుందాం అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ నవగ్రహాల యొక్క అనుగ్రహము మరియు లలితాంబిక అమ్మవారి అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ప్రారంభిద్దాం ఈ యొక్క కాందాయ ఫలంలో కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు అదేవిధంగా రోహిణి నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు వీరికి ఎలా ఉండబోతుంది ఈ కాందాయ ఫలంలో చూసుకున్నట్లయితే కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు వృషభ రాశిలో ఉంటాయి ఈ వృషభ రాశి వారికి సర్వసాధారణంగా ఏంటంటే కృతికలో జన్మించినటువంటి వారికి సమఫలం వస్తుంది అంటే మీరు మీ యొక్క సంపాదన మీ యొక్క ఆదాయము దానికి తగ్గట్టుగా సరిగ్గా మీకు ఖర్చులు కూడా ఉంటాయి అంటే ఒక రూపాయి అప్పు చేయాల్సిన పరిస్థితి రాదు అలాగే నష్టపోయేటువంటి పరిస్థితి కూడా రాదు అంటే ఎక్కడా కూడా విపరీతంగా లాభము లేదు విపరీతంగా నష్టమో లేదు సమంగా వెళ్తూ అర్థం కృతిగా రెండు మూడు నాలుగు పాదాల వరకు ఇక రోహిణి రోహిణి నక్షత్రాన్ని కనుక ఇక్కడ తీసుకున్నట్లయితే శూన్య ఫలం వచ్చిందండి ఇక్కడ రోహిణికి మరలాయిగాను ఎప్పుడైతే శూన్య ఫలం వచ్చిందో ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి రోహిణి వారు అందులో పర్టికులర్గా టోటల్ వృషభ రాశి వారికి అప్పుల విషయంలో జాగ్రత్త ఉండమని నేను చాలా కాలం నుంచి చెప్తున్నాను ఎందుకంటే ఆరో స్థానంలోకి కేతు ఉన్నాడు కాబట్టి అయితే ఈ టోటల్గా వృషభంలో ఏ నక్షత్రం వారికి ఎక్కువగా ఈ అప్పుల ఎఫెక్ట్ ఉంటుంది అంటే వృషభంలో ఉన్ వృషభ రాశిలో రోహిణి వారికి ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే కాందాయ ఫలం కూడా దాన్ని చూపిస్తుంది సిక్స్త్ హౌస్లో కేతు ఉన్నాడు ది ప్లేస్ ఆఫ్ మనీ అంటే ఏంటి శుక్రుడు స్థానంలో ఉన్నాడు కేతు అంటే ఏంటి ఎవరికైనా డబ్బులు ఇచ్చాం పరే అరే మనవాడు కదా బాగుపడతాడులే మనకి రూపాయి లాభం వస్తుంది కదా అతను బాగుపడడం వల్ల అని అనుకుంటే అవతల వాళ్ళు మిమ్మల్ని మోసం చేసే ఛాన్స్ ఉంటుంది అంటే ఏంటంటే మీ యొక్క మంచిదాన్ని వాళ్ళు క్యాష్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది కాబట్టి రోహిణి వాళ్ళు పర్టికులర్గా అప్పు ఇవ్వకండి ఇంకా బాగా మంచి ఫ్రెండ్ అండి మా జిగిరీ ఫ్రెండ్ చాలాసార్లు నాకు కూడా మంచి సపోర్ట్ చేసాడు మోరల్గా అన్ని విధాలు అన్నప్పుడు రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయను అని అనుకున్నప్పుడు మాత్రం ఇచ్చేసేయండి నో ప్రాబ్లం అందులో ఎందుకంటే కొన్ని కొన్ని వాల్యూస్ మనం కాపాడుకుంటూ ఉండాలి కూడా రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయ చేయవసరం లేదు కొన్ని విషయాలు ఇవ్వచ్చు మనం కాకపోతే రిటర్న్ ఎక్స్పెక్ట్ చేసేటైతే మాత్రం రోహిణి వాళ్ళు ఇవ్వకండి దయచేసి దానివల్లే అనవసరంగా అవమానాలు మీరు మళ్ళీ పొందుతారు శత్రుత్వాలు ఏర్పడతాయి గొడవలు ఏర్పడతాయి కోర్టు కేసెస్ వరకు కూడా వెళ్ళిపోతుంది అదే చిన్న విషయం కాస్త అండ్ అలాగే మృగశిర మృగశిర వారి కనుక ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క కాందాయ ఫలంలో మనకి ధనలాభం ఇస్తున్నాడు ఇక్కడ అంటే మృగశిర ఒకటి రెండు పాదాలు ఉంటాయి వృషభరాశిలో అయితే ఈ ధనలాభం వేటి వల్ల రావచ్చు ఎక్కువగా అని చెప్పి చూసినట్లయితే ఇక్కడ మనకి ఈ మధ్యవర్తిత్వంగా ఉండేటువంటి వాటి మూలంగా ఎందుకంటే గురువు యొక్క దృష్టి ఉంది మీకు గురువు యొక్క దృష్టి ఆస్పెక్ట్ ఎంత లేదన్నా వక్రించున్నా వెనక్కి వెళ్తున్నా ఏదైనా కానీ ఉంటుంది కొంతవరకు ఉంటుంది దానివల్ల ఏంటంటే కొంతవరకు మధ్యవర్తిత్వంగా ఉండేటువంటి విషయాల్లోని కొంత కల్పిస్తూ ఉంటుంది అయితే ఇక్కడ పర్టికులర్గా ఏంటంటే ఈ మూడు నక్షత్రాల వారు అంటే కృత్తిక రెండు మూడు నాలుగు రోహిణి మరియు మృగశిర వాళ్ళకి మనం ఇందాక చెప్పిన ఫలితాల్లో రోహిణి వారికి మాత్రం అప్పులు సంబంధించిన విషయంలో జాగ్రత్తగా ఉండమని చెప్పాను అయితే ఇందులో వీరు చేయాల్సింది ఏమిటి అంటే ఈ నాలుగు నెలలు కూడా సంకటహార చతుర్థి వస్తూ ఉంటుంది ఈ సంకటహార చతుర్థి వచ్చినప్పుడు మాత్రం రోహిణి నక్షత్రం వారు ఖచ్చితంగా గణపతికి ఆరాధన చేయండి నీళ్ళతో తర్పణంలా చేయండి గణపతి తర్పణం చేయండి ఎందుకంటే గణపతి తర్పణ ప్రియుడు అదేవిధంగా మిగతా రెండు నక్షత్ర వాళ్ళు అంటే కృతిగా రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళు ఉన్నారు రోహిణి ఉంది మరియు మృగశిరావు ఒకటి రెండు పాదాల వాళ్ళు ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా చేయాల్సింది ఏమిటి అంటే వీలైనంత మట్టుకు సంకటహర చతుర్థి రోజు ఫాస్టింగ్ ఉండడం గణపతి కోసం లేదా ఏకాదశి ఏకాదశి నాడు మీ గనక శరీరం సహకరించినట్లయితే ఉపవాసం ఉండండి ఉపవాసం ఉండి ఆ రోజు వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయండి మీరే చూస్తారు అంటే ఆగుతున్న పనులన్నీ ముందు కదులుతూ ఉంటాయి మనం చెప్పుకున్న కృతికా నక్షత్రం వారికి సమఫలం ఉంది పెద్దగా లాభం లేదు అలా నష్టం లేదు లాభాల వైపు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది అలాగే మొగిసరా ఒకటి రెండు పాదాలకి స్వల్పధనం లాభం ఉన్నాం ఆ స్వల్పధన లాభం కాస్త ఇంకా లాభంలోకి వెళ్తూ ఉంటుంది అలాగే మీకు దగ్గరలో గోవులు కనుక ఉన్నట్లయితే గోశాలలకు అది వెళ్ళి అక్కడ కొన్ని కొన్ని గోవుల విషయంలో అయితే మీరు గమనించినట్లయితే వాటికి ఏదో పాపం ఇబ్బంది వస్తూ ఉంటుంది హెల్త్ పరంగా గోవుకి గనక ఇబ్బంది వచ్చినప్పుడు మన దగ్గరుండి వైద్యుడిని తీసుకెళ్ళి కనుక మనం చేయించగలిగితే దానంత పుణ్యం మరొకట్లేదు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే జంతువులకి మనలాగా జ్ఞానం ఉండదు అవంతట అవేలా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోలేవు కానీ అదే డాక్టర్ని మనం కనుక తీసుకెళ్ళి చూపించగలిగితే అంతకంటే అద్భుతమైన ఫలితం మరొకటి ఉండదు అందులో ముఖ్యంగా గోవు సంబంధించిన విషయంలో మరొకటి ఏంటంటే ఈ ఈ యొక్క కృత్తిక వారికి సమఫలం అని చెప్పి చెప్పుకున్నాం ఈ సమఫలాన్ని మరింత పెంచుకోవాలి అంటే కూడా ఈ యొక్క విష్ణు సహస్రనామాలు ఏవైతే ఉంటాయో విష్ణు సహస్రనామాలని టోటల్ రాశి వారు సూర్యభగవాను చూస్తూ చేసినట్లయితే మరింత అద్భుతమైనటువంటి ఫలితాల మీద చూడడం జరుగుతుంది ఇప్పటివరకు మనం చెప్పుకున్నటువంటి ఈ యొక్క కాందాయ ఫలాలు కానివ్వండి మనం ఎప్పుడూ చెప్పుకునేటువంటి సంవత్సర ఫలాలు కానివ్వండి ఫలాలు కానివ్వండి ఫలాలు వార ఫలాలు ఏదైనా ఫలితం గోచార ఫలితాలు కానివ్వండి ఈ ఫలితాలు ముఖ్యంగా ఏంటంటే వీటికంటే ముఖ్యంగా చూసుకోవాల్సినటువంటి అంశం ఏమిటంటే మన జన్మజాతక ఫలితం అంటే మనం జన్మించినప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి ఏమిటి అది ఎలా తెలుస్తుంది అంటే మనం పాస్ట్ లైఫ్లో చేసినటువంటి కొన్ని శుభకర్మలు మంచి పనులు మనం తెలియకో తెలియ తెలుసో తెలియకో చేసినటువంటి అజ్ఞానంలో చేసిన కొన్ని పనుల వల్ల మనకి జీవితం అనేటువంటిది ఏర్పడుతుంది ఏర్పడినప్పుడు ఈ జన్మలో మనం ఏ సమయంలో జన్మించాము బట్టి లగ్నాన్ని ఏ రోజు ఏ వారము ఏ సంవత్సరము ఏ ప్రదేశంలో జన్మించామో దాన్ని బట్టి లగ్నం నుంచి ఉన్న గ్రహాలని లెక్కగడతాం ఆ లగ్నం నుంచి ఉన్నటువంటి గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏ ఏ గ్రహం ఎటువంటి ఫలితాలను ఇస్తుంది రవి పౌరుపర మన పేరు ప్రఖ్యాతలనిచ్చే రవి ఎలా ఉన్నాడు కర్మనందించే శని ఎలా ఉన్నాడు గురుబలాన్ని అందించే గురువు ఎలా ఉన్నాడు సౌఖ్యాలను అందించే శుక్రుడు ఎలా ఉన్నాడు అలాగా ఈ యొక్క గ్రహాలన్నీ కూడా మీరు జన్మించినప్పుడు స్థితిని బట్టి ఆ యోగాలని క్రియేట్ చేస్తూ ఉంటాయి అలాగే మనము ఒక పని చేయాలంటే ఇది సరైన సమయమా కాదా అనేటువంటిది మన జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహాల్లో ఉన్నటువంటి దశాభుక్తుల ద్వారా తెలుస్తూ ఉంటుంది అంటే పర్టికులర్గా మనకి మన పర్సనల్ చార్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అయితే మీకు ఇక్కడ సందేహం కలవచ్చు అంటే పర్సనల్ చాట్ ఇంత ఇంపార్టెంట్ అయితే మరి మనము ఈ గోచార ఫలితాలని ఈ కందాయ ఫలాలని అన్నీ తెలుసుకుంటున్నాము అని ఇక్కడ మనిషి జీవితం రెండు రకాలుగా ఉంటుంది జన్మ మనకి గ్రహాలు ఇచ్చే రిజల్ట్స్ కూడా రెండు రకాలుగా ఉంటాయి అది ఎలా అంటే మనం చూడండి ఇప్పుడు ఒక దగ్గరికి బయటికి వెళ్ళాలి లేదా ఒక పని చేయాలి ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి బిజినెస్ స్టార్ట్ చేయాలన్నప్పుడు మనం ఏం చేస్తాం మన దగ్గర ఒక టాలెంట్ ఉన్నప్పటికీ మనకు ఆ పని వచ్చినప్పటికీ ప్రస్తుతం మన దగ్గర ఉన్న టాలెంట్ కానీ మన దగ్గర ఉన్న ప్రోడక్ట్ కానీ బయట మార్కెట్ లేదు అనుకోండి ఇప్పుడప్పుడే అవుతుంది కొన్ని కొన్ని రోజుల తర్వాత స్టార్ట్ చేద్దాం అంటాం ఎందుకు ఇది సరైనటువంటిదే కానీ ఇప్పుడు మార్కెట్ లేదు ఇప్పుడు ఎవడు కొనడు దాన్ని స్కూలు ప్రారంభం అయిపోయిన తర్వాత లేకపోతే సెల్ ఎలా అయితే కొన్ని కొన్ని ఉంటాయి కొన్ని స్కూల్లో కొనుక్కునే వాళ్ళ ప్రోడక్ట్స్ కొన్ని ఉంటాయి అప్పుడు ఆ స్కూల్స్కి సంబంధించినవి అమ్మడం ద్వారా ఎటువంటి ఉపయోగం ఉండదు అలాగే ఇప్పుడు రకరకాలు ఇప్పుడు దీక్షలు వచ్చాయి అనుకోండి ఉదాహరణకి ఐఎప్ స్వామి దీక్ష దీక్షలు అయిపోయిన తర్వాత దీక్ష స్టోర్స్ పెడతానంటే కుదరదు ఎనీథింగ్ సాఫ్ట్వేర్ స్కిల్స్ కావచ్చు ఎనీథింగ్ మీరు కోర్సెస్ కావచ్చు ఎనీథింగ్ ఏదైనా ఒక ప్రోడక్ట్ అమ్మడం కావచ్చు ఏదైనా సరే అప్పుడున్న మార్కెట్ని బేస్ చేసుకుని మనం అమ్ముతాం మనం అప్పుడు దాన్ని సరైనటువంటి దీంట్లో మన బిజినెస్ అనేది వెళ్తూ ఉంటుంది అంటే ఏంటి సమయం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ మనం చేసే పనికి కాలం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ మనం వెళ్ళాలనుకుంటున్న ఒక ప్రదేశానికి బయట ట్రాఫిక్ జామ్ ఉంటే మనకు రూట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ పలానా ప్రదేశానికి చేరుకోవడానికి ఇంకో మార్గం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఏంటి సమయము మార్గము మనకు సరైనటువంటి తెలిసినప్పుడు మనం సిద్ధంగా ఉన్నా మనకు అది తోడ్పడనంతసేపు మనం వెళ్ళలేం అలాగే మన జన్మజాతకం పర్ఫెక్ట్గా అన్ని విషయాలు చెప్తున్నా కాలానికి సంబంధించిన ఈ గోచారము ఈ సమయం ఇది కరెక్టా కాదా అని గోచారం కూడా నిర్ధారిస్తూ ఉంటుంది గోచార బలం కూడా మనకు వస్తూ ఉంటుంది ఆ రకంగా ఈ గోచార గ్రహ ఫలితాలు తెలుసుకుంటూ ఉంటాం అంటే మనమేంటి గోచార గ్రహంలో గోచారంలో ఉన్న గ్రహాలు దేనికి తోడ్పడుతున్నాయి దేనికి సపోర్టివ్గా ఉన్నాయి మన జన్మజాతకం బలం ఎంత ఉందో తెలుసుకొని వెళ్ళినట్లయితే మనం విజయాన్ని సాధించగలము కావున ఆ నవగ్రహాల యొక్క అనుగ్రహము మరియు ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమ